రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. పీఆర్సీతో సహా పలు పెండింగ్ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్న దృష్ట్యా వారి సమస్యలకు సత్వర పరిష్కారంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ గురువారం కీలక సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అధికారులు పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న వేతన సవరణ అంశంపై అధికారులతో సీఎం సమగ్రంగా చర్చించారు. ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికపై సమావేశంలో చర్చ జరిగింది. కమిటీ సిఫార్సులను పరిశీలించిన సీఎం ఉద్యోగులకు ఎంత మేర వేతనాలు పెంచాలనే అంశంపై సమాలోచనలు జరిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎంత మేర ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి సాధ్యమనే విషయంపై సీఎం ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులకు ఇప్పటికే 27% మధ్యంతర భృతి ఇస్తుండగా ఆపై ఎంత మేర ఫిట్మెంట్ పెంచితే బడ్జెట్పై ఎంత భారం పడుతుందనే అంశాలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ అంశంపై ఇప్పటికే సిద్ధం చేసిన నివేదికను ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సీఎంకు అందజేశారు. వీటితో పాటు ఉద్యోగుల మరో ప్రధానమైన డిమాండ్ అయిన సిపిఎస్ రద్దు అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. సిపిఎస్ రద్దు చేస్తే బడ్జెట్పై ఎంత భారం పడుతుంది, ఎంత మేర నిధులు వెచ్చించాల్సి వస్తుంది, ఎలా సర్దుబాటు చేయాలనే విషయంపై అధికారులతో సీఎం సమాలోచన జరిపినట్లు సమాచారం.